గుడ్ మార్నింగ్. దిల్ టీఎంటీ, వర్ల్పూల్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్ ఈ మార్నింగ్ మెజారిటీ ఆఫ్ ది మార్కెట్స్ పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ కూడా ఒక పాజిటివ్ ఓపెనింగ్ను ఇండికేట్ చేస్తోంది. జపనీస్ ఇండెక్స్ నికై కావచ్చు, చైనా హాంకాంగ్ మార్కెట్లో వరుసగా 5వ రోజు లాభాలతో కూడిన ట్రేడింగ్ సెషన్ కొనసాగుతోంది బికాజ్ ఆఫ్ చైనా రేట్ కట్స్ అండ్ అదర్ స్టిమ్యులస్ మెజర్స్. లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్ మిక్స్డ్గా క్లోజ్ అయ్యాయి. 1-2 ఇండిసెస్ లాభాలతో, 1 నష్టాలతో ఇలా క్లోజ్ అయ్యాయి. మన మార్కెట్స్లో నిన్న రికార్డ్ హైస్ చూసాం, సెన్సెక్స్ 85,000 పైన, అలాగే నిఫ్టీ 26,000 పైన క్లోజ్ కావడం గమనించాం మనం, లెడ్ బై లార్జ్ క్యాప్స్. మీరు ఒక అంశం గమనించి ఉంటారు, మార్కెట్స్ రికార్డ్ హైస్ దగ్గర క్లోజ్ అవుతున్నప్పటికీ, ట్రేడ్ అవుతున్నప్పటికీ పోర్ట్ఫోలియోస్లో పెద్దగా ఏమీ లాభాలు కనపడటం లేదు. ఎందుకంటే రిటైల్ ఇన్వెస్టర్స్ పోర్ట్ఫోలియోస్ ప్రిడామినెంట్లీ మిడ్ స్మాల్ క్యాప్స్ నిండి ఉంటాయి, ఎక్కడో ఒకటి ఎరా ఉంటాయి హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాంటి స్టాక్స్. సో అందువల్లనే మనకు పోర్ట్ఫోలియోస్ స్తబ్దంగా కనిపిస్తున్నాయి, లేదు ఈవెన్ కొంతమంది అయితే బహుశా నష్టాల్లో కూడా ఉండి ఉండొచ్చు. కారణం, మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్లో సెల్లింగ్ వస్తుంది, లార్జ్ క్యాప్స్లో కొనుగోళ్ళు వస్తున్నాయి. సో లార్జ్ క్యాప్స్కి మార్కెట్ యాక్షన్ షిఫ్ట్ అయిందని చెప్పొచ్చు ఈ సమయంలో. నిఫ్టీ అయితే ఇప్పుడు ఇక 27,000 దిశగా వెళ్ళబోతోంది. అది దీపావళి సమయానికి వస్తుందా లేకపోతే డిసెంబర్లోగా వస్తుందా చెప్పలేం. బ్యాంక్ నిఫ్టీ 56,000 దిశగా వెళుతోంది అండ్ మిడ్ క్యాప్స్లో కరెక్షన్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది మనకు స్థూలంగా చెప్పాలి అంటే కనిపిస్తున్నటువంటి పిక్చర్. ఐపీఓ రష్ అనేది మనకు ప్రతిరోజు మాట్లాడుకుంటున్నాం. ఇవాళ బిజినెస్ స్టాండర్డ్ లాంటి పేపర్స్లో కూడా 50,000 crores మెగా ఐపీఓస్ రాబోతున్నాయి. హ్యుండై మోటార్స్ 25,000 crores, అలాగే స్విగ్గీ 11,600 crores, ఇలా సేమ్ జీఏసీ ఇటు సారీ ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ఇలాంటి ఐపీఓస్ రాబోతున్నాయని చెప్తున్నారు. ఇప్పటికీ 2024లో 64,559 కోట్ల రూపాయల ఐపీఓస్ వచ్చాయి. ఇది బెస్ట్ ఇయర్ ఫర్ ఐపీఓస్, అంటే చాలా పెద్ద మొత్తాన్ని సమీకరించాయి ఐపీఓ రూపంలో. ఇంకా రాబోయే కాలంలో శాంసంగ్, ఎల్జీ, ఎందుకంటే ఇండియన్ మార్కెట్స్లో దొరికేటువంటి వాల్యుయేషన్స్ మనకు ఆయా ఇప్పుడు హుండాయ్, శాంసంగ్, ఎల్జీ ఇవన్నీ కొరియన్ కంపెనీస్. అక్కడ కొరియన్ పేరెంట్స్ ఐపీఓలో లేకపోతే మరొకటి చేస్తే ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్స్, అక్కడ ఇంత వాల్యుయేషన్స్ రావు. ఇండియన్ మార్కెట్లో ఒక హ్యూజ్ లిక్విడిటీ అనేది మనకు కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ చక్కటి వాల్యుయేషన్స్ వస్తాయనే ఉద్దేశంతో ఆయా ఇండియన్ సబ్సిడరీస్ అన్నీ కూడా ఇక్కడ ఐపీఓస్ చేసేందుకు పరుగులు తీస్తున్నాయి. ఇప్పుడు అంటున్నట్లుగా లార్జ్ క్యాప్స్లో ఒక అండర్ ఓనర్షిప్ ఉంది, ముఖ్యంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాంటి బిగ్ ప్రైవేట్ బ్యాంక్స్లో అండర్ ఓనర్షిప్ ఉంది. ఎందుకంటే ఎఫ్ఐఎస్ ఎవరైతే ప్రిడామినెంట్ ఇన్వెస్టర్స్ ఉంటారు ఇటువంటి కంపెనీల్లో, వాళ్ళు వరుసగా అమ్ముకుంటూ వచ్చారు. ఇప్పుడు బహుశా వాళ్ళు మళ్ళీ కొనుగోళ్లకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. డిఐఎస్ కూడా అండర్ ఓనర్షిప్ ఉంది ఇటువంటి లార్జ్ క్యాప్ కంపెనీస్లో. ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ అందరూ 2,000 రూపీస్ టార్గెట్ ఇస్తున్నారు, ఎందుకంటే ఆల్మోస్ట్ లైఫ్ టైం హైకి దగ్గరగా ఇప్పుడు వచ్చేసింది కాబట్టి. సో ఇది మనకు అనిపిస్తున్న పిక్చర్. నిన్న మెటల్స్ పవర్ స్టాక్స్లో స్ట్రాంగ్ గెయిన్స్ చూసాం, ఎందుకంటే మెటల్స్ బికాజ్ ఆఫ్ చైనా ఫ్యాక్టర్ కంటిన్యూ అవుతుంది ర్యాలీ. పవర్ స్టాక్స్లో నేషనల్ ఎలక్ట్రిసిటీ ప్లాన్కి కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది, ముఖ్యంగా ట్రాన్స్మిషన్ రంగంలో ఆల్మోస్ట్ 3 times కేటాయింపులు పెంచారు కాబట్టి అది పవర్ కంపెనీస్కి, ఎనర్జీ కంపెనీస్కి ఒక చక్కటి డెవలప్మెంట్ ఇది. అలాగే రియల్టీలో కొంత ప్రాఫిట్ బుకింగ్ చూసాం, కన్జంప్షన్లో కొంత ప్రాఫిట్ బుకింగ్ చూసాం. సో ఇది నిన్నటి ట్రేడింగ్ ట్రెండ్. సో బ్యూటిఫుల్ సెక్టర్ రొటేషన్ కూడా మనకు కొనసాగుతోంది మార్కెట్స్లో, ఒక సెక్టర్ తర్వాత మరొక సెక్టర్. కొద్ది రోజులు ఒక సెక్టర్ ఫర్ ఇన్స్టాన్స్ మొన్నటి వరకు మెటల్స్ అసలు ఎంతమాత్రం పార్టిసిపేట్ చేయలేదు, ఇప్పుడు పార్టిసిపేట్ చేస్తున్నాయి. అలాగే రాబోయే రోజుల్లో బహుశా ఆటోమొబైల్స్, ఎందుకంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ సంబంధించి కర్ణాటక ప్రభుత్వం ఇప్పుడు 5 సంవత్సరాల కొత్త ఈవీ పాలసీని అనౌన్స్ చేయబోతుందట, హైబ్రిడ్ కార్స్ అండ్ ఈవీస్ సంబంధించి. ఇంతకుముందు యూపీ గవర్నమెంట్ చేసింది, ఇప్పుడు కర్ణాటక చేయబోతుంది. రాబోయే రోజుల్లో అన్ని రాష్ట్రాలు చేయాల్సిందే ఇది, ఎందుకంటే ఒక క్లీన్ మొబిలిటీ కోసం అన్ని రాష్ట్రాలు ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నాయి కాబట్టి. సో ఈవీ కంపెనీస్ లైక్ ఓలా ఎలక్ట్రిక్ కావచ్చు, టాటా మోటార్స్ కావచ్చు, ఇలాంటి కంపెనీస్ స్టాక్స్లో రాబోయే కాలంలో ఒక మంచి మూమెంట్ మనం చూసే అవకాశం కనిపిస్తుంది. సెప్టెంబర్ ఎఫ్ఎన్ఓ సిరీస్ సంబంధించి ఇవాళ ఎక్స్పైరీ డే. సో నిన్న చూసాం మనం, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ రెండు చక్కగా పెర్ఫామ్ చేశాయి, ఎందుకంటే నిన్న బ్యాంక్ నిఫ్టీలో ఒక ఎక్స్పైరీ రిలేటెడ్ మూవ్స్ వచ్చాయి కాబట్టి.
అది నిఫ్టీ కూడా కొంత దోహదం చేసింది లాభాలతో క్లోజ్ కావడానికి. హెచ్డిఎఫ్సి బ్యాంకులోని స్టాక్స్ పెరిగాయి కాబట్టి. అలాగే ఈరోజు నిఫ్టీలో మరి ఎటువంటి షార్ట్ కవరింగ్ వస్తుందా, లేకపోతే రోల్ ఓవర్స్ ఏ విధంగా జరుగుతాయి, ఇవన్నీ కూడా చాలా చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ టు వాచ్. 26,245 క్రాస్ చేస్తేనే నిఫ్టీలో ఒక అప్ మూవ్ అనేది స్థిరపడుతుంది. ఇది ఈ లెవెల్ని కీలకంగా గమనించండి. సపోర్ట్స్ 25,750-800 సమీపంలో స్ట్రాంగ్ సపోర్ట్స్ కూడా ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టీ 54,200 పైన నిలదొక్కోవాలి. సపోర్ట్ వచ్చేసి 53,550-600 ఆ సమీపంలో ఒక స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. సో ఇలా మనం మార్కెట్ మూవ్స్ను చూడొచ్చు. బట్ ఓవరాల్గా లీడర్షిప్ ఇన్ ప్రజెంట్ సిరీస్ ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీకి షిఫ్ట్ అయింది, లార్జ్ క్యాప్స్కి షిఫ్ట్ అయింది, అలాగే నిఫ్టీ 26,000 పైన నిలదొక్కునే ప్రయత్నం చేస్తుంది. మిడ్ క్యాప్స్లో కొంత సెల్లింగ్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎనలిస్ట్తో మాట్లాడదాం. కుటుంబరావు గారు, ఏమిటి ఇవాళ నిఫ్టీ ఎక్స్పైరీ డే, ఏ విధంగా ట్రేడింగ్ జరుగుతుంది అనుకుంటున్నారు? ఇండర్ కరెంట్ చాలా స్ట్రాంగ్ గా ఉందండి. అది మనం నిన్న కూడా చూసాం అనమాట, ఫ్రమ్ లోవర్ లెవెల్స్ అనమాట ఎండ్ ఆఫ్ ది డే వచ్చేప్పటికి అట్లా పాజిటివ్ గా క్లోజ్ అయింది నిఫ్టీ అనేది కూడా. అండ్ ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా మనం కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తే అనమాట మార్నింగ్ కాస్త దచ్చట్లాడినా కూడా తర్వాత అనమాట లార్జ్ క్యాప్ స్టాక్స్ అనమాట ఎస్పెషల్లీ బ్యాంక్స్ లోన్ అనమాట హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ ఇటు ఈవెన్ ఐసిఐసిఐ బ్యాంక్ కానీ ఇటు మూమెంట్స్ మనం చూస్తే ఆ స్ట్రెంగ్త్ అండ్ అండర్ కరెంట్ అనమాట ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్ ఉంది, ఎస్పెషల్లీ బ్యాంక్ నిఫ్టీలోను బ్యాంక్ స్టాక్స్ లోను అనమాట. అండ్ దాని షాడోన్ అనమాట క్లియర్లీ నిఫ్టీ పైన కూడా ఉంది. కాబట్టి నేను అనుకుంటాం నిఫ్టీ సరే సైకలాజికల్ గా నిన్న 26,000 పైన క్లోజ్ అయింది, బట్ ఆ లెవెల్ సస్టైన్ చేసుకుంటుందా అంటే మాత్రం వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇవాళ నేను షార్ట్ కవరింగ్ పెద్దగా ఉండకపోవచ్చు అని అనుకుంటున్నాను, ఆల్రెడీ షార్ట్ కవరింగ్ అయిపోయింది అందుకని చెప్పి ఇక్కడ నిలబడింది అని చెప్పేసి అనుకుంటున్నాను. కన్సాలిడేషన్ ఉండొచ్చు మోస్ట్లీ, ఏదైతే కనుక కాస్త స్పెక్యులేటివ్ గా 27,000 కాలు అయ్యి జస్ట్ 10 రూపాయికి చాలా మంది కొన్నారు, అవన్నీ కూడా అన్వైండింగ్ అయిపోవటం కూడా నేను చూసాం చాలా వరకు అనమాట. నేను అనుకుంటాం కాబట్టి నెక్స్ట్ మంత్ రోల్ ఓవర్స్ లో 27,000 ఏమన్నా బాగా బిల్డప్ అవుతుందా పొజిషన్ అనేది చూడాలి. ఇట్ విల్ క్లియర్లీ గివ్ ఏ హింట్ అనమాట నెక్స్ట్ మంత్ కూడా అనమాట సేమ్ నిఫ్టీ ఇదే విధంగా గెయిన్స్ ఇస్తుందా సెప్టెంబర్ లో ఇచ్చినట్టు అనే దానికి ఒక ఇండికేషన్ ఉంటుంది. ఇఫ్ ఎట్ ఆల్ 27,000 కాకపోయినా 26,500 కాల్స్ ఎంతవరకు బిల్డప్ అవుతాయి కమింగ్ సిరీస్ అనేది కేర్ఫుల్ గా చూడాలి మనం. అయితే కరెంట్ సిరీస్ మాత్రం నేను ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ మాక్సిమం క్లోజర్ ఆఫ్ 26,180 or 160 అని చెప్పేసి అని అనుకుంటున్నా. అండ్ దట్ షుడ్ బి ది హయ్యర్ సైడ్, దానికంటే ఎక్కువ క్లోజ్ అయితే కూడా సర్ప్రైజింగ్ బిగ్ సర్ప్రైజ్ అవుతాను. అండ్ డౌన్ సైడ్ కూడా నేను అనుకుంటా సిగ్నిఫికెంట్ కరెక్షన్ రాదు, ప్రాఫిట్ బుకింగ్ రాదు, ఇవాళ వచ్చినా కూడా అనమాట ఎట్ ది బెస్ట్ 25,900 కంటే కూడా కిందకి వెళ్ళే సూచనలు అయితే పెద్దగా కనపడలేదు. కాబట్టి ఒక బ్రాడ్ ట్రేడింగ్ రేంజ్ మైండ్ లో పెట్టుకునే ట్రేడ్ చేయమని చెప్పేసి చెప్తాను. బట్ ఎనీ డిక్లైన్ ఇన్ బ్యాంక్ నిఫ్టీ స్టిల్ అన్ ఆపర్చునిటీ. ప్రైవేట్ బ్యాంక్స్ పెరిగినంత పిఎస్యూస్ పెరగలేదు మనం చూసాం అందులో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్. బట్ డెఫినెట్లీ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లో కూడా లైక్ కెనరా బ్యాంక్ కానీ అలాంటి వాటిలో పిఎన్బిలో మంచి ఆపర్చునిటీ ఉంది. ఎవ్రీ డిక్లైన్ లో అనమాట అక్యుములేట్ చేస్తే కనుక దే కెన్ గివ్ డీసెంట్ రిటర్న్స్. అయితే ఒకటి చూడాలి, ఇక్కడ సోమవారం నాటికి సేబీ ఏదో కొత్త నామ్స్ పెడతాము ఎఫ్ఎండోలో అంటున్నారు, రిస్ట్రిక్షన్స్ కానీ ఇవన్నీ కూడా. కాబట్టి రోల్ ఓవర్ కొంచెం మందకొడిగా ఉంటుందా ఇవాళ కూడా, ఎందుకంటే అందరూ సేబీ ఇప్పుడు స్టర్న్ యాక్షన్ ఎనీవే ఎఫ్ఎండో స్పేస్ పైన తీసుకుందాం అనుకుంటుంది కాబట్టి ఇమీడియట్ గా ఎందుకు పొజిషన్స్ బిల్డప్ చేయాలి, సేబీ స్టెప్స్ చూసిన తర్వాత చేయొచ్చు కదా అని చెప్పే మూడ్ లో కూడా ఉండొచ్చు చాలా మంది ప్లేయర్స్ అనమాట. అదొకటి దృష్టిలో అయితే పెట్టుకోవాలి. ఓవరాల్ గా పుట్ కాల్ రేషియో అంటామా క్లియర్లీ అనమాట 1.3 దగ్గరే స్టెబిలైజ్ అవుతుంది, విచ్ ఈస్ కంఫర్టబుల్ అని చెప్పేసి అంటాను. విక్స్ కూడా అనమాట బిలో 30 ఉంటుంది కాబట్టి కంఫర్టబుల్ గా ఉంది, బుల్స్ ఫేవరబుల్ గానే ఉంది. ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఇవాళ లాస్ట్ డే ఎఫ్ఎండో అయ్యి ఉండి కూడా అనమాట ఈ మంత్ సిరీస్ ఇంకా 5 స్టాక్స్ బ్యాన్ లిస్ట్ లో కూడా ఉన్నాయి అనమాట, ఇంక్లూడింగ్ ఐఎక్స్ కూడా మోస్ట్ రీసెంట్ ఎంట్రెంట్ కూడా అనమాట. ఎందుకంటే ఆఫ్టర్ షార్ప్ ఫాల్ చాలా మంది స్టక్ అయ్యారు అందులో. స్పెక్యులేటివ్ లాన్స్ ఎక్కడ బిల్డ్ అయినాయి అంటే సేల్, ఎన్టీపీసీ, ఎంజిఎల్, ముత్తూత్ ఫైనాన్స్ లాంటి. దీంట్లో షార్ట్స్ ఎక్కడంటే డాబర్ లోను, కమిన్స్ ఇండియా, బాలకృష్ణ ఇండస్ట్రీస్, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ అట్లు షార్ట్స్ బిల్డప్ అని.
కన్విక్షన్ తోటి డెలివరీ మాత్రం నిన్న కూడా సెకండ్ సక్సెసివ్ డే ఎస్ఆర్ఎఫ్ లో బాగా డెలివరీస్ వెళ్తున్నాయి. అది కేర్ఫుల్ గా చూడాలి. పిడిలైట్, టీసీఎస్, ఇన్ఫోసిస్ లూపిన్ లో కూడా డెలివరీస్ బాగా అయినాయి అనమాట. లార్జ్ టెక్ స్టాక్స్ బిఫోర్ Q2 రిజల్ట్స్ అని అనమాట, కాస్త పొజిషన్ బిల్డింగ్ కూడా మనం చూస్తున్నాం. కాబట్టి మేబీ ఎట్ సమ్ పాయింట్ వీక్ గా ఉన్న టెక్ స్టాక్స్ కూడా అనమాట టర్న్ అరౌండ్ అవ్వచ్చు అని చెప్పేసి అని అనుకుంటున్నాను. ఎందుకంటే నిన్న కూడా చూసాం మార్కెట్ బై అండ్ లార్జ్ కన్సాలిడేట్ అయ్యి 26,000 పైన నిలబడుతున్నప్పుడు కూడా పెద్ద ఫాల్ ఎక్కడ వచ్చింది, ఎల్టీఐ, మైండ్ట్రీ, టెక్ మహీంద్ర అలాంటి స్టాక్స్ లో వచ్చింది అనమాట. కాబట్టి వాచ్అవుట్ ఫర్ టర్న్ అరౌండ్ ఇన్ టెక్ యాక్టివిటీ అని చెప్పేసి అని అంటాను. అండ్ ఎఫ్ఎండో స్పేస్ లో యాజ్ యూజువల్ ఇంకా అనమాట లార్జ్ మూవ్స్ కంటిన్యూ అవుతున్నాయి. నిన్న కూడా చూసాం ఐఎక్స్ అనమాట అనదర్ 4% అనమాట నెగిటివ్ లో క్లోజ్ అవటం. అండ్ అదే విధంగా ఓఎఫ్ఎస్ఎస్ కానీ డాబర్ కానీ ఇవన్నీ కూడా కరెక్ట్ అవటం కూడా నిన్న చూసాం. అయితే సిగ్నిఫికెంట్ గెయినర్ నిన్న ఎఫ్ఎండో స్పేస్ లో సర్ప్రైజింగ్లీ అంటే టాటా కమ్యూనికేషన్స్ న్యూస్ డ్రివెన్ యాక్టివిటీ తోటి పెరిగింది. అండ్ అదే విధంగా పవర్ గ్రిడ్ అండ్ గాడ్రేజ్ ప్రాపర్టీస్ కూడా నిన్న మంచి డీసెంట్ రిటర్న్స్ ఇచ్చినాయి, అది అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. ఆల్ ఇన్ ఆల్ నేను అనుకోవటం గ్లోబల్ క్యూస్ కూడా ఇన్ జనరల్ ఫ్లాట్ గా ఉన్నాయి. నిన్న చూసాం డౌ మార్జినల్ గా పడిన ఫ్యూచర్స్ పాజిటివ్ గా ట్రేడ్ అవుతున్నాయి. అండ్ మోర్ ఓవర్ అనమాట టెక్నాలజీ నిన్న ఫ్లాట్ గా క్లోజ్ అయింది, అక్కడ పెద్ద నెగిటివ్ రిటర్న్స్ లేకుండా పాజిటివ్ గానే. కాబట్టి మేబీ రూపీ మూవ్మెంట్ ఎట్లా ఉంటుంది ఇన్ షార్ట్ టర్మ్ అనేది కూడా కాస్త కీలకం అవ్వచ్చు. ఎఫ్ఐఐస్ అనమాట తిరిగి నిన్న నెట్ సెల్లర్స్ కొంచెంగానే ఉన్నారు, క్వాంటిటీ అనమాట 974, బట్ డిఐఐస్ పర్చేజెస్ లోకి వచ్చారు. నిన్న దాదాపు 1800 కోట్లు డిఐఎస్ కొంటం చూసినాం అనమాట. అండ్ ఎఫ్ఐ నెట్ లాంగ్స్ కూడా స్పెక్యులేటివ్ బికాస్ ఆఫ్ రోల్ ఓవర్ యాక్టివిటీ అనండి 3.52 lakh crores అనమాట నెట్ లాంగ్స్ పెరగటం కూడా మనం చూసాం. దట్ ఈస్ ఎ బిగ్ పాజిటివ్. యాజ్ ఆఫ్ నో స్టాక్ స్పెసిఫిక్ యాక్టివిటీకి ప్రిపేర్ కావాలి. స్విఫ్ట్ సెక్టర్ రొటేషన్ ఉంటుంది, ఎందుకంటే వీఆర్ ఇన్ రిజల్ట్ సీజన్. మ్యాక్రో ఫ్యాక్టర్స్ పెద్దగా ఇంపార్టెంట్ కాకపోవచ్చు, ఎందుకంటే అన్ని పాజిటివ్ గానే ఉన్నాయి కాబట్టి. అండ్ న్యూస్ కూడా నిన్న మ్యాక్రో లెవెల్లో చూస్తే ఏడీబీ 7% గ్రోత్ ప్రొజెక్ట్ చేసింది, విచ్ ఈస్ వెరీ కంఫర్టబుల్ ఫర్ ఎ లార్జ్ ఎకానమీ లైక్ ఇండియా. అండ్ గవర్నమెంట్ కూడా కాస్త ప్రోయాక్టివ్ స్టెప్స్, ఎఫ్డిఐ చేంజెస్ కూడా అనమాట కొన్ని సెక్టర్స్ లో చేస్తున్నట్టు ఇండికేషన్ నిన్న రావటం కూడా చూసాం. అండ్ ఓన్లీ 1 పాయింట్ ఇందులో కేర్ఫుల్ గా మనం చూడాల్సింది, రిపీటెడ్ గా చెప్తున్నాం, ఐపీఓ మార్కెట్. ఎట్ సమ్ పాయింట్ ఐపీఓ మార్కెట్ డబ్బులు సెకండరీ మార్కెట్ నుంచి లాగేస్తుందా అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రమోటర్స్ కూడా చూస్తున్నాం. యాక్చువల్ గా ఇన్వెస్టర్స్ కంటే ఒక విధంగా చెప్పాలంటే ప్రమోటర్సే ఈ బుల్ మార్కెట్ ని రేట్ చేసి బాగా డబ్బులు చేసుకుంటున్నారు అని చెప్పేసి కూడా అనుకోవాలి. వన్ సింపుల్ ఎగ్జాంపుల్ ఇండిగోనే. ఇండిగో ప్రమోటర్స్ ఇప్పటికి దాదాపు 10,000 కోట్ల పైగా అనమాట ఆ లిక్విటీ అమ్ముకుని సంపాదించుకోవటం కూడా మనం చూసాం. కాబట్టి వాచ్అవుట్ ఫర్ సమ్ ఫ్యాక్టర్స్ విచ్ డు నాట్ హ్యావ్ డైరెక్ట్ అనమాట ఇంపాక్ట్ గా న్యూస్ యాక్టివిటీకి తెలియకున్నా కూడా ఇండైరెక్ట్ గా మార్కెట్ ని ఇంపాక్ట్ చేసాయి అనమాట. అలాంటి ఈ ఇష్యూస్ అని అనమాట లైక్ లార్జ్ ఐపీఓస్ కానీ ప్రమోటర్ సేల్స్ కానీ ఇన్స్టిట్యూషనల్ సేల్స్ కానీ ఇలాంటివన్నీ మాత్రం కాస్త కేర్ఫుల్ గా చూసి స్టే ఇన్వెస్టెడ్ మార్కెట్ లో. ఇప్పటికీ నిన్న బ్రాడర్ మార్కెట్ లో కూడా కాస్త బెటర్ యాక్టివిటీ ఉంది, చాలా స్టాక్స్ నిన్న కూడా 12-14% గెయిన్స్ రావటం కూడా చూసాం. కాబట్టి జస్ట్ హోల్డ్ ఆన్ టు పొజిషన్స్ విత్ ట్రైలింగ్ స్టాప్ లాస్ అంట. ఓకే, బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత క్రాంతి గారితో, రామకృష్ణ గారితో మాట్లాడదాం. దిల్ టీఎంటీ, వర్ల్పూల్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. క్రాంతి గారు, ఏమిటి విశేషాలు? సో మన్బా ఫైనాన్స్ 223 times ఐపీఓ ఓవర్ సబ్స్క్రిప్షన్ వచ్చింది. కేఆర్ఎన్ హీట్ ఎక్స్చేంజర్స్ నిన్న మనం మాట్లాడుకున్న ఐపీఓ, ఇది కూడా వితిన్ మినిట్స్ ఆఫ్ ఓపెనింగ్ ఫుల్లీ సబ్స్క్రైబ్ అయిపోయింది. సో ఏంటి ఐపీఓ మార్కెట్ విశేషాలు ఏమైనా గమనిస్తున్నారా ఇంకా అదర్ దాన్ దిస్? వసంత్ గారు, ఐపీఓ మార్కెట్లో అయితే ఒక రైట్ వర్డ్ అనొచ్చు, రాంగ్ వర్డ్ వచ్చా అని తెలియదు కానీ వసంత్ గారు, కంప్లీట్ మ్యాడ్నెస్ అయితే ఉందని ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్ కూడా చెప్తున్నారు వసంత్ గారు. నెక్స్ట్ వెన్ ఎస్టర్డే ఐ వాజ్ నిన్న ఇంటరాక్ట్ అవుతామంటే కూడా, సార్ వాట్స్ హ్యాపెనింగ్ ఆన్ ఐపీఓ మార్కెట్స్ అంటే ఆఫ్ రికార్డ్ ఆర్ ఆన్ రికార్డ్ అంటే బోత్ చెప్పండి అన్నారు. ఆఫ్ రికార్డ్ మ్యాడ్నెస్సే కనపడుతుందని చెప్పాను, అంటే ఎవ్రీబడి అగ్రీడ్ అనమాట. కానీ ఏంటంటే వసంత్ గారు, ఒకటి
ఈ వాల్యుయేషన్స్ ఏ రకంగా నిలబడతాయి, అది చాలా ఇంపార్టెంట్. లిస్టింగ్ గెయిన్స్, ఓకే లిస్టింగ్ గెయిన్స్ వస్తే తప్పకుండా తీసుకోవచ్చు, తప్పులేదు. నెక్స్ట్ ఈ కంపెనీస్ యొక్క సస్టైనబిలిటీ అనేది ఏ రకంగా ఉంటుంది, ఓకే ఆర్ ఎందుకంటే మనకి 100 రూపాయల ఇన్కమ్ ఫస్ట్ ఇయర్లో వస్తుంటే, ఓకే దానికి వాల్యుయేషన్స్ మోర్ దెన్ హండ్రెడ్స్ ఆఫ్ టైమ్స్లో తీసుకుంటే కనుక వస్తుంది గారు, ఆ సస్టైనబిలిటీ అనేది కొంచెం క్వశ్చన్ కింద మనం డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. కానీ ఏంటంటే ఇన్వెస్టర్స్ సెలెక్టివ్గా ఇప్పుడు ఏంటంటే ఈ మార్కెట్లో వస్తుంది గారు, ఒకటి చెప్పాలంటే నాట్ టేకింగ్ వాట్ ఈస్ రిస్క్ ఇన్ దిస్ మార్కెట్ అంటే నాట్ టేకింగ్ రిస్క్ ఇన్ దిస్ మార్కెట్ ఈజ్ అ రిస్క్ ఇన్ దిస్ మార్కెట్ అనమాట. మనం చాలా రోజుల నుంచి కాషియస్గా ఉండండి రిస్క్ తీసుకోవద్దని చెప్తున్నాం, కానీ ఏంటంటే ఈ మార్కెట్లో రిస్క్ తీసుకుంటేనే డబ్బులు వస్తున్నాయి. సో అందువల్ల ఒక 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 అప్రోచ్తో ఇన్ కేస్ లిస్టింగ్ గెయిన్స్ వచ్చేస్తే కనుక గెయిన్స్ అయితే తీసుకుని మిగిలింది స్టే ఇన్వెస్టెడ్ అని చెప్తాను. ఇంకా నంబర్ ఆఫ్ ఐపీఓస్ లైనప్ అవుతున్నాయి వసంత్ గారు, అందువల్ల మనకి ఏంటంటే నెక్స్ట్ ఏంటంటే అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం లిక్విడిటీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. ప్రతి ఇన్వెస్టర్స్ ఐపీఓ మార్కెట్లో ప్రైమరీ మనం సెకండరీ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే క్రాంతి గారు చెప్పినా కుటుంబరావు గారు చెప్పినా కొంచెం టైం పట్టుద్ది చేయడానికి, ఐపీఓ మార్కెట్లో పెడితే కనుక 10 డేస్లోనే మనకి 100% రిటర్న్ వస్తుందని ప్రతి ఒక్కరికి ఐపీఓ మార్కెట్ మీద ఒక ఫ్రెంజీనెస్ అనేది ఉంది, రిటైల్ ఫ్రెంజీనెస్ అనేది ఉంది. సో యాజ్ లాంగ్ యాజ్ ఈ ఫ్రెంజీనెస్ వెళ్ళినంతకాలం ఇబ్బంది ఏం లేదు, కానీ ఏంటంటే ఎండ్ ఆఫ్ ది డే మనం పెట్టే కంపెనీలో ఫండమెంటల్స్ స్ట్రాంగ్గా ఉన్నాయా లేదా, అది ఒకటి. ఓకే ఫండమెంటల్స్ బాగానే ఉంటాయి 90% ఆఫ్ ద కంపెనీస్, కానీ ఏంటంటే ఆ ఫండమెంటల్స్ని ఆ గ్రోత్ని మనం ఏ ప్రైస్లో కొంటున్నాం అది చాలా ఇంపార్టెంట్. సో అందువల్ల ఆ గ్రోత్ని మనం చాలా హై ప్రీమియం ప్రే చేసుకుంటుంటే కనుక లిస్టింగ్ గెయిన్స్ వస్తే తప్పకుండా లిస్టింగ్ గెయిన్స్ తీసుకోమని అయితే చెప్తాను వసంత్ గారు. లాట్ ఆఫ్ ఐపీఓస్. ఓకే అసలు ఈ బాధంతా బెడదంతా ఎందుకు, చక్కగా సంవత్సరానికి 3 రూపాయలు వడ్డీ ఇస్తున్నటువంటి మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ డజన్ల సంఖ్యలో ఉన్నాయి మార్కెట్లో. అటువంటి వాటిలో ఇన్వెస్ట్ చేసి ఈ హైరాణాంత పడకుండా ఇందులోంచి అందులోకి అందులోంచి ఇందులోకి ఐపీఓలు ఆ తర్వాత మళ్ళీ సెకండరీ మార్కెట్లోకి ఆ డబ్బుని మళ్ళీ రొటేట్ చేయటం చర్న్ చేయటం ఇంత గందరగోళం లేకుండా హాయిగా 42%, 40% ఇలాంటి స్కీమ్లు అనేకం మనకు ప్రత్యక్షంగా మ్యూచువల్ ఫండ్ ఎరేనాలో కనిపిస్తున్నాయి. ఉదాహరణకి బ్యాంక్ ఆఫ్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ 3 ఇయర్స్ రిటర్న్స్ 37%, 5 ఇయర్ రిటర్న్స్ 38%, సంవత్సరానికి 5 ఏళ్లలో కలిపి కాదు సంవత్సరానికి 38% రిటర్న్ ఇచ్చింది. అలాగే నిపాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ 42% రిటర్న్ ఇచ్చింది. సరే క్వాంట్ ఫండ్స్ తీరే వేరనుకోండి, 48% రిటర్న్ లాస్ట్ 5 ఇయర్స్లో సగటున సిఏజీఆర్ రిటర్న్స్ అంటాం అలా ఇచ్చింది. ఇటువంటి ఇన్వెస్కో ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ 41% ఇచ్చింది. జేఎం వాల్యూ ఫండ్, ఇప్పుడు ఇక్కడ రెండు తరహాలు ఉంటాయి ఇన్వెస్ట్మెంట్లో, ఒకటి మొమెంటం ఇన్వెస్టింగ్, వాల్యూ ఇన్వెస్టింగ్. సో కొన్ని వాల్యూ ఇన్వెస్టింగ్ స్క్రిప్ట్స్లో మాత్రమే ఇన్వెస్ట్ చేస్తాయి కొన్ని ఫండ్స్, కొన్ని మొమెంటం బేస్డ్ అంటే స్మాల్ క్యాప్స్ లాంటివి అలా చేసే స్కీమ్లు ఉన్నాయి. ఏ వెరైటీ కావాలంటే ఆ వెరైటీ మనకు మెనూలో దొరుకుతుంది, మ్యూచువల్ ఫండ్స్ మెనూలో చక్కగా హాయిగా ఇన్వెస్ట్ చేసుకూర్చుంటే మన పని మనం చేసుకుంటూ ఉంటాం, మన ఉద్యోగం మనం చేసుకుంటూ ఉంటాం, మన వ్యాపారం మనం చేస్తూ ఉంటాం, అవి పెర్ఫామ్ చేస్తూ ఉంటాయి. అటువంటి అద్భుతమైన ఫండ్ మేనేజర్స్ ఇప్పుడు రంగంలో ప్రవేశించారు. ఒకప్పటి ఫండ్ మేనేజర్స్కి ఇప్పటి పోస్ట్ కోవిడ్ ఫండ్ మేనేజర్స్కి హస్తి మశకాంతరం అంటే ఏనుగుకి దోమకి ఉన్నంత వ్యత్యాసం ఉంది. కాబట్టి చక్కగా హాయిగా మ్యూచువల్ ఫండ్స్ ఇవాళ ఈ టేబుల్ నేను మన యాప్లో ప్రజెంట్ చేస్తాను. రామకృష్ణ గారు ఎలా ట్రేడ్ చేయాలి ఈరోజు? ఓవరాల్గా మార్కెట్స్ బుల్ మొమెంటంలో కంటిన్యూ అవుతూ ఉన్నాయండి. లాస్ట్ 6 డేస్ నుంచి నిఫ్టీ కూడా చక్కగా పర్ఫామ్ చేసింది. ఆల్మోస్ట్ నిన్న క్లోజింగ్స్ చూస్తే సైకలాజికల్ మార్క్ అయిన 26,000 అబోవ్ క్లోజ్ అవటం, అట్లాగే బ్యాంక్ నిఫ్టీ సెన్సెక్స్ కూడా 85,000 అబోవ్ క్లోజ్ అవటం మనం చూసాము. సో ఓవరాల్గా ఇక్కడ నుంచి కూడా ఫర్దర్గా బుల్ మొమెంటం కంటిన్యూ అవుతుందా అంటే కంటిన్యూ అవుతుందనే చెప్పుకోవాలండి. మేబీ నెక్స్ట్ ఫ్యూ సెషన్స్ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి, ఫ్యూ సెషన్స్ టు ఫ్యూ మంత్స్. సో అంటే అప్పుడప్పుడు కొంత డిప్స్ వచ్చే ఛాన్సెస్ క్లియర్గా ఉన్నాయండి. అంటే స్ట్రైట్ లైన్లో మార్కెట్స్ పెరగవు, కొంత డిప్స్ తీసుకోవటం, కొంత పుల్ బ్యాక్స్ రావటం, మళ్ళీ పెరగడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో మనము స్టాండర్డ్గా చెప్పేది ఏంటంటే 20 డేస్ మూవింగ్ యావరేజ్ టచ్ అయినప్పుడల్లా మనము ఫ్రెష్ బయింగ్ చేసుకుంటా ఉండటం మంచిదండి. సో
పూర్తిగా మీన్స్ కి దూరంగా అంటే మీన్ రివర్షన్ పాయింట్స్ లో మనం బై చేసినట్లయితే మన స్టాక్స్ కొంత సఫర్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు మీన్ రివర్షన్ పాయింట్స్ దగ్గర మార్కెట్స్ అంటే మూవింగ్ యావరేజెస్ కి దూరంగా మార్కెట్స్ జరుగుతూ ఉన్నాయి. అది కొంచెము కాషియస్ అప్రోచ్ తో ఇన్వెస్టర్స్ వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. సో ఇంకా సపోర్ట్స్ రెసిస్టెన్స్ కనుక చూస్తే నిఫ్టీకి 26,200-300 మధ్యలో ఫిబొనాకి ఎక్స్టెన్షన్ లెవెల్స్ 1.1618 ఉంది. సో అది ఒక రెసిస్టెన్స్ గా ఉండే అవకాశం ఉంది షార్ట్ టర్మ్ లో. అట్లాగే సపోర్ట్స్ కనుక చూస్తే ఓపెన్ ఇంట్రెస్ట్ పరంగా కానీ మామూలుగా కానీ 25,900 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఈ రోజుకి ఇంట్రాడేకి ఉందండి. సో మంత్లీ సెటిల్మెంట్ స్టాక్ సెటిల్మెంట్స్ అన్ని ఈ రోజు అవుతాయి కాబట్టి కొంత యాక్షన్ ప్యాక్ డే ఇవాళ అనుకోవచ్చు. కొంత మైల్డ్ వాలటిలిటీ అంటే లాస్ట్ 3 డేస్ నుంచి మనము చాలా స్తబ్దుగా మార్కెట్స్ చాలా స్మూత్గా ఉన్నాయి కానీ ఈరోజు కొంత మైల్డ్ వాలటిలిటీ అనేది ఈ మంత్లీ సెటిల్మెంట్ వల్ల మనం చూసే అవకాశం ఉంది. సో పీసీఆర్ మాత్రం 1.31 అది పాజిటివ్ మొమెంటం ఇండికేట్ చేస్తుంది. అట్లాగే విక్స్ కూడా నిన్న 5% డ్రాప్ అయింది 12.74 దగ్గర విక్స్ ఉంది. సో పాజిటివ్ మొమెంటం అనేది ఇంటాక్ట్గా ఉందనే చెప్పుకోవాలి. సో ఓవరాల్గా నిఫ్టీ పరంగా మనము బై అండ్ డిప్స్ మూమెంట్ మూడ్లో ఉండొచ్చు. అలాగే నిన్న కూడా మన ఎగ్జాక్ట్ సపోర్ట్ పాయింట్స్ దగ్గరికి వచ్చి నిఫ్టీ టార్గెట్ ఇచ్చింది, 100 పాయింట్స్ ప్లస్ టార్గెట్ వచ్చింది నిన్న. అట్లాగే బ్యాంక్ నిఫ్టీ కనుక చూసినట్లయితే బ్యాంక్ నిఫ్టీ కొంత అంటే ఆల్మోస్ట్ 8 డేస్ పెరిగిన తర్వాత 2 రోజులు టోటల్ కన్సాలిడేషన్ మోడ్లో కనిపించింది. నిన్న అయితే టోటల్ ఫ్లాట్. ఆప్షన్ సెల్లర్స్కి నిన్న మంచి మనీ రావటం జరిగింది బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ సెల్లింగ్ చేసిన వాళ్ళకి. అట్లాగే ఈరోజు నిఫ్టీ సెటిల్మెంట్ ఉంది అంటే బ్యాంక్ నిఫ్టీకి నిన్న అయిపోయింది కాబట్టి నిఫ్టీ సెటిల్మెంట్ మేబీ బ్యాంక్ నిఫ్టీ కూడా కొంత కన్సాలిడేషన్ అయ్యే అవకాశాలు ఈరోజు క్లియర్గా కనిపిస్తున్నాయి. అప్పర్ సైడ్ అయితే రెసిస్టెన్స్ ఇమీడియట్గా మనం ఇచ్చినట్లు ఈ రోజుకి 24,293 అప్పర్ సైడ్ మనకి రెసిస్టెన్స్గా ఉంది. అట్లాగే మనకి సపోర్ట్స్ 53,847 ఈ పాయింట్ కనుక ఈరోజు బ్యాంక్ నిఫ్టీ వచ్చినట్లయితే అక్కడ బై చేసుకోవచ్చు 53,847 ఒక 100 పాయింట్స్ స్టాప్ లాస్, అట్లాగే 200 పాయింట్స్ టార్గెట్గా పెట్టుకోవచ్చండి. సో ఓవరాల్గా ఓపెన్ ఇంట్రెస్ట్ పరంగా చూస్తే సర్ప్రైజింగ్గా 54,000 నెక్స్ట్ మంత్లో 54,000 దగ్గరే కాలు పుట్టు ఉన్నాయి. సో అది క్లియర్ కన్సాలిడేషన్ చూపిస్తుంది. సో స్లైట్ మొమెంటమ్ అంటే మొమెంట్స్ మూమెంట్స్ ఉండే అవకాశం ఉంది కానీ మళ్ళీ 54,000 దగ్గర ఎక్కువగా ఓపెన్ ఇంట్రెస్ట్లు కాన్సన్ట్రేట్ అవుతున్నాయి, అది గమనించాలి. సో ఓవరాల్గా కొంత మైల్డ్ వాలటిలిటీతో ఈరోజు ఉండే అవకాశాలు ఉన్నాయి మార్కెట్. ఓకే, అంతా రాజేష్ పాల్వే గారు కూడా జాయిన్ అయ్యారు, హెడ్ ఆఫ్ రీసెర్చ్ యాక్సెస్ సెక్యూరిటీస్. గుడ్ మార్నింగ్ రాజేష్ జీ. సో కంగ్రాచులేషన్స్, ఎస్టర్డే యువర్ బై కాల్స్ హప్టౌన్, సర్వోటెక్ పవర్ బోత్ అవర్ లాంగ్ ఇన్ అప్పర్ సర్క్యూట్స్. సో ఇన్వెస్టర్స్ హూ బిలీవ్డ్ యువర్ వర్డ్స్ వుడ్ హ్యావ్ గెయిన్డ్ ఎ లాట్. సో హౌ డు యూ సీ టుడేస్ ట్రేడింగ్ ప్యాటర్న్? బికాస్ వీ హ్యావ్ నిఫ్టీ ఎక్స్పైరీ టుడే, వీక్లీ అండ్ మంత్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ. గుడ్ మార్నింగ్ వసంజీ, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో థ్యాంక్ యూ ఫర్ కాంప్లిమెంట్. ఐ థింక్ బోత్ స్టాక్ హ్యావ్ డన్ వెల్, అప్టౌన్ ఆల్సో లాక్డౌన్ సర్కిట్ అండ్ సర్వోటెక్. సో ఐ థింక్ both trade have given a profit. Even in the Nifty call option which we discuss, it was exactly, you know, made a low of 50. So that's the stop loss which we defined, and we have seen pullback from the exact level of 50 for the call option which we have shared. Stop loss hit? Stop loss was hit? It has not broken 50 level. It has just touched the 50 level and made a pullback. So still we are holding because there is no as such tick below 50 level. So almost. What was the closing premium? 25,950 call option. Yeah, it's closed at 92 again. Oh, same level. Same again. And during the day it has made a high of around 115. And the way market is showing a strength in the GIFT Nifty is also indicating that, you know, some positive uptick we can see in the opening itself. And the based on the put based concentration, most of the put writers have, shown a writing position in the 25,900-26,000 strike also in the previous day. So I think expiry is likely to in the range of 26,000-26,100. This could be the possible range for the expiry. And maybe Nifty may settle in this range only.
So I think those who have already hold the position and already has that call option can hold the position. And I think the target which we have suggested, 155, 160, if it reaches to those level, one can book profit also during the day itself. Again, the same call option we will focus for the day only. So fresh call option, again, 25, 950, those who have not bought can again buy this call option. The same stop loss, 45 rupees would be the revised stop loss, and target is again same 160 rupees. So this call option one can focus. Bank Nifty has again managed to give expiry above 54,000 level, and most of the private bank have shown good traction in last couple of days. So I think if it's remain above 54,000 level, I think continuity of uptrend would be there, as we are now entering to the expiry day of this September series, and looking at the flow in the different sector, we believe that Bank Nifty may also contribute to this upward momentum. A possible target 54,500 to 600 we could see. So those who are positional trader can hold on the position in Bank Nifty also with the revised stop loss of 53,850 on a spot. And till these levels are intact, I think one should hold the position. As we discussed yesterday also, Gravita, as we have initiated coverage on that stock, so our target for initiation coverage is 3,000 for Gravita. I think a stock was up around 2-3% in the previous day. I think that stock can be looked at for positional perspective, for investment perspective. So Gravita is initiated as a coverage from our company, Axis Securities. So that stock can be looked at for investment perspective. On the stocks front, Vasanji, we believe that Dr. Reddy can be looked at for intraday perspective also. Here we can see good traction towards 6850, 6900. So Dr. Reddy is looking promising to buy. Apollo Tyre is showing good traction. I think here also we could see a good traction towards 555 to 560. Your stop loss should be placed at around 535. Federal Bank is another stock where we are focusing. Federal Bank managed to give breakout of almost 7-8 days consolidation. So Federal Bank can scale up to the level of 198 to 202. Stop loss can be placed at around 187. Another stock that we like is, as we discussed from IT, TCS. That stock can be looked at. Stock is trying to form a bottom at the current level. So risk to reward is in favor. So your strict stop loss should be placed at around 40-30. If it's not break below 40-30, I think there is a possibility of 100-150 rupees up move from the current level. So that stock also can be looked at to buy for trading point of view. So these all stocks where we are focusing to play for short-term up move, and lot more stocks are there. So I think post rollover we will be able to find out more stock ideas for near-term trading perspective. ఓకే సో సేమ్ కాల్ ఆప్షన్ రికమెండ్ చేస్తున్నారు 25,950 కాల్ ఆప్షన్ని ఫర్ ఏ టార్గెట్ ఆఫ్ 160 స్టాప్ లాస్ 45 రూపీస్ దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోండి బ్యాంక్ నిఫ్టీలో కూడా 54,500-600 టార్గెట్తో పొజిషన్ ట్రేడింగ్ చేయొచ్చు విత్ ఏ స్టాప్ లాస్ 53,850 గ్రావిటా ఇన్వెస్ట్మెంట్ రికమెండేషన్గా మళ్ళీ రిపీట్ చేశారు డాక్టర్ రెడ్డి స్లాబ్స్ అపోలో టైర్స్ ఫెడరల్ బ్యాంక్ టీసీఎస్ వీటిల్లో పొజిషనల్ ట్రేడింగ్ చేయొచ్చు అనేది రాజేష్ గారి సలహా అపోలో టైర్స్ 560 టార్గెట్తో స్టాప్ లాస్ 535 ఫెడరల్ బ్యాంక్ 202 టార్గెట్ స్టాప్ లాస్ 187 చూద్దాం ఇవాళ ఏ విధమైనటువంటి మూవ్స్ ఉంటాయి ఈ కౌంటర్స్లో ఓకే బ్రేక్ తీసుకోవాలా ఓకే చిన్న బ్రేక్ తీసుకుని వచ్చేద్దాం ప్రీ ఓపెన్ ట్రేడ్లో నిఫ్టీ మనకు 26,000 పైన కనిపిస్తుంది సో ఒక స్వల్ప లాభాలతో కూడినటువంటి ఓపెనింగ్ బహుశా చూడబోతున్నాం మనం ఫ్లాట్గా కనిపిస్తుంది ఇన్ఫ్యాక్ట్ ఈ సమయంలో ఓకే మరి కొద్దిసేపట్లో మార్కెట్స్ ఓపెన్ కాబోతున్నాయి ఈలోగా కాలర్స్ మెయిలర్స్ వెయిట్ చేస్తున్నారు ఒక కాలర్ తీసుకుందాం హలో సార్ గుడ్ మార్నింగ్ సార్ మార్నింగ్ అండి మీ పేరు సార్ నా పేరు రవిశేఖర్ సార్ ఫ్రమ్ బెంగళూరు అడగండి రవిశేఖర్ సార్ నా దగ్గర ఒక 15 lakhs పోర్ట్ఫోలియో మెన్షన్ చేస్తాను సార్ ఫ్రమ్ లాస్ట్ 8 ఇయర్స్ అండ్ ఐ హావ్ బీన్ ఫాలోయింగ్ యువర్ టీఎఫ్ఐ ప్రోగ్రామ్ అఫ్ కోర్స్ థ్యాంక్స్ ఫర్ దాట్ సో నేను ఇప్పుడు ఒక 40,000 రూపీస్ మంత్లీ ఎస్ఐపి చేద్దాము సార్
40,000 నేను ఒక 5 లార్జ్ క్యాప్ స్టాక్స్ చూస్ చేసుకున్నాను, లైక్ ఇన్ఫోసిస్, ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఎల్ఎన్టీ అండ్ రిలయన్స్. సో లైక్ వాటిలో ఏదో ఒకటి చూస్ చేసుకుని ఎస్ఐపి చేయడం బెటర్ అంటారా, లేదంటే ఆ 40,000 లో ఒక 25% ని ఏదైనా స్మాల్ అండ్ మిడ్ క్యాప్ లో ఎస్ఐపి చేయడం, ఇజ్ ఇట్ మీన్ వైజ్ ఐడియా? If it is yes, so please suggest one smaller mid-cap stock for SIP. సరే కుటుంబరావు గారు, ఏదైనా స్మాల్ మిడ్ క్యాప్ స్టాక్ని ఎస్ఐపి చేయమంటారా? అంటే కరెంట్ వాల్యుయేషన్స్ అయితే నేను సజెస్ట్ చేయనండి, ఎందుకంటే కరెంట్ వాల్యుయేషన్స్ అనమాట ఏమాత్రం కాస్త వాల్యూ ఉన్నా కూడా ఎక్కువగా లార్జ్ క్యాప్స్లోనే కనిపిస్తాను. లార్జ్ క్యాప్స్ లోనే ఎస్ఐపిఐ యాస్ ఆఫ్ స్టార్ట్ చేసేటట్టు లేదు, నాకు తొందర ఏమీ లేదు, ఒక 2 నెలలు ఇటు రిజల్ట్స్ సీజన్ ఇవన్నీ కూడా చూసి చేస్తానంటే అప్పుడు స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ లో ఎస్ఐపి చేయమని చెప్తాను. స్టాక్ సెలెక్షన్ వుడ్ బి ద కీ అనమాట. స్టాక్ సెలెక్షన్ కూడా ఇప్పుడు Q2 రిజల్ట్స్ తర్వాత చూసుకుని కేర్ఫుల్ గా చేస్తే డెఫినెట్లీ ఇట్స్ ఎ గుడ్ ఐడియా, ఎందుకంటే కన్సిస్టెంట్ ఇన్వెస్ట్మెంట్ యావరేజింగ్ అవుట్ కానీ ఏదైనా సరే ఓన్లీ త్రూ ఎస్ఐపి మోడే డీసెంట్ రిటర్న్స్ కూడా వస్తాయని చెప్పేసి అర్థం చేసుకోవాలి. ఓకే, మరో కలర్ లైన్ లో ఉన్నారు. హలో 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 సార్, నమస్తే అండి, అడగండి. నమస్తే సార్, సో టిప్ ఇండస్ట్రీస్ నేను 2021 నుంచి 116 యావరేజ్ మెయింటైన్ చేస్తున్నాను సార్, అట్లే సాధారణ నైట్రేట్ మెయింటైన్ చేస్తున్నాను. బన్నారి అమ్మది మూడింటి మీద ఫండమెంటల్స్ ఏ విధంగా చెప్పగలరా? ఫస్ట్ మెయిన్ గా టిప్ ఇండస్ట్రీస్ ఫస్ట్ స్టాక్ ఏదన్నారు? టిప్స్ ఇండస్ట్రీస్ సార్, టిప్స్ టిఐపిఎస్ టిప్స్ ఇండస్ట్రీ మ్యూజిక్ రండి టిప్స్ ఇండస్ట్రీస్ సార్ టిఐపిఎస్ టిప్స్ ఇండస్ట్రీ మ్యూజిక్ ఇండస్ట్రీ సార్ టిప్స్ టిప్స్ టిఐపిఎస్ ఓకే టిప్స్ ఓకే టిప్స్ ఇండస్ట్రీస్ మ్యూజిక్ సంబంధించిన. క్రాంతి గారు, ఏంటి టిప్స్ ఇండస్ట్రీస్ ఈ మధ్య మీడియా స్టాక్స్లో కొద్దిగా ఇప్పుడిప్పుడు యాక్టివిటీ కనిపిస్తోంది, ఈవెన్ టిప్స్ కూడా 52-week హైకి దగ్గరగా ఉంది. వసంత్ గారు, ఆయన లోయర్ లెవెల్లో ఎంటర్ అయితే కనుక 100% రిటర్న్ కానీ చేస్తుంటే కనుక ఈ ప్రైస్ రేంజ్లో వసంత్ గారు కొంచెం క్యాపిటల్ అయితే తీసుకోమని చెప్తాను, ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేసామని చెప్తాను. ఎందుకంటే ప్రశ్నం ఏంటంటే మీడియా స్టాక్స్ కన్సాలిడేషన్ అయిన తర్వాత వాల్యుయేషన్స్ అయితే స్టిల్ స్ట్రెచ్డ్గానే కనపడుతున్నాయి. అఫ్కోర్స్ మనం బుల్ మార్కెట్లో ఉన్నాం కాబట్టి ఇంకా కొంచెం ప్రీమియం వాల్యుయేషన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది మార్కెట్, కానీ ఏంటంటే ఇటువంటి కంపెనీస్లో వస్తుంది గారు కొంచెం ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేసుకోవడం మంచిదే, ఎందుకంటే సరిగమా ఇవన్నీ మనం చూసినాం చాలా స్ట్రాంగ్గా ర్యాలీ అయ్యి ఒక కన్సాలిడేషన్ ఫేజ్లో ఉన్నాయి. టిప్స్ కూడా సరిగమా అని చూసి సేమ్ కైండ్ ఆఫ్ మ్యూజిక్ లైబ్రరీ ఏదైతే ఉందో మ్యూజిక్ లైబ్రరీ కంపెనీస్కి బాగా పెర్ఫార్మెన్స్ ఉంది, వేరే వీడియో లైబ్రరీ ఉన్న కంపెనీస్ పెర్ఫామ్ చేయట్లేదు. అందువల్ల టిప్స్ ఇండస్ట్రీస్కి అయితే మ్యూజిక్ లైబ్రరీ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే చేసుకోమని చెప్తాను వసంత్ గారు ఈ టైంలో. ఓకే కుటుంబరావు, సాధారణ నైట్రోకెమ్ ఏం చేయొచ్చు? స్లైట్లీ స్పెక్యులేటివ్ బెట్ అంటానండి, ఎందుకంటే ఓవర్ 5 ఇయర్ పీరియడ్ చూసుంటే కనుక వన్ ఆఫ్ ది స్టాక్స్ విచ్ హాస్ గ్రోన్ అప్ స్పెక్టాక్యులర్లీ అనమాట. కాబట్టి కరెంట్ లెవెల్స్ అయితే కనుక ఫ్రెష్ బయింగ్ చేయకూడదు, ఆల్రెడీ ఆయన కొనున్నారు కాబట్టి అనమాట. పొజిషన్ ఏం చేయాలంటే కూడా నన్ను అడిగితే హోల్డ్ చేయమంటాను, ఎందుకంటే ఇప్పుడు స్టాక్ స్ప్లిట్ అయింది, 1 రూపీ పెయిడ్ అప్ స్టాక్ అది ఆల్రెడీ 80 దాకా అనమాట వెళ్ళి ఇప్పుడు 60 దగ్గర అక్కడ ట్రేడ్ అవుతుంది. మేబీ వాచ్అవుట్ ఫర్ సెకండ్ క్వార్టర్ రిజల్ట్ అంటాను, బట్ నాకు తెలిసినంత వరకు సెకండ్ క్వార్టర్ రిజల్ట్ కూడా గొప్పగా లేదు, ఇన్ఫాక్ట్ లాస్ చూపించినా కూడా సర్ప్రైజ్ కాకూడదు అని చెప్పేసి అని అంటున్నారు. కాబట్టి ర్యాలీస్ లో ఐ వుడ్ డెఫినెట్లీ కట్ సమ్ పొజిషన్స్ అని చెప్పేసి అని అంటాను. ఓకే, ఈ నడిదానిలో నిన్న టిప్స్ ఇండస్ట్రీస్ నిన్న సరేగమా కావచ్చు టిప్స్ కావచ్చు ఇవి నిన్న బాగా బహుశా సెక్టర్ రొటేషన్ అనండి వాటెవర్. వసంత్ గారు, ఎఫ్డిఐ రిలాక్సేషన్ సెక్టార్ లో వస్తుంది అని చెప్పేసి స్ట్రాంగ్ రూమర్ వచ్చిందండి, దాంతో ఆల్ మీడియా స్టాక్స్ అనమాట రిలేటెడ్ మీడియా ఏ చిన్న కంపెనీ అయినా చూడండి, పిఎన్సి ప్రీతిష్ణంది కమ్యూనికేషన్ దగ్గర నుంచి ముక్త ఆర్ట్స్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా నిన్న 15-20% వరకు పెరిగినాయి. ఇట్ వాస్ ఓన్లీ న్యూస్ డ్రివెన్ యాక్టివిటీ. ఆ ఎఫ్డిఐ రిలాక్సేషన్ అంటూ రాకపోతే మళ్ళీ ఇది ఒక వన్ టైం స్పార్క్ ఫిజిల్ అవుట్ అయిపోయే సూచనలు కూడా ఉన్నాయి. సరేగమా కూడా నిన్న ఈరోజు చాలా స్ట్రాంగ్ ఓపెనింగ్ కనిపిస్తుంది, మరి ప్రీ ఓపెన్ ట్రేడ్లో 614 రూపాయలు కనిపిస్తుంది. ఓకే, మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, నమస్తే అండి, అడగండి. నా పేరు శ్రీరామ్ గాంధీ, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. సార్, నా దగ్గర ఒక 100 షేర్స్ ఆఫ్ టాటా టెక్నాలజీస్ ఉన్నాయండి, అది
అది యావరేజ్ రేట్ ఆఫ్ 700. సో ఐ డోంట్ నో వెదర్ టు హోల్డ్ ఆర్. ఏ ప్రైస్ లో కొన్నారు మీరు? 1100 అండి. 1100. ఓకే రాజేష్ జీ, హీ హాస్ పర్చేస్ టాటా టెక్నాలజీస్ ఎట్ 1100. సో ఎస్టర్డే వీ హావ్ సీన్ ఎ బిగ్ మూవ్ ఇన్ టాటా కమ్యూనికేషన్స్. కెన్ యూ ఎక్స్పెక్ట్ ఎ సిమిలర్ మూవ్ ఇన్ టాటా టెక్నాలజీస్ ఇఫ్ నాట్ టుడే ఇన్ ద నియర్ ఫ్యూచర్? So both stocks are having different technical setup. Tata Communication, we are holding bullish view, and that stock may continue further more upside. So I think if you are holding Tata Communication, here we can see a short term momentum also. But in Tata Technology, if your horizon is for long term, you can hold on the position. It's a good pedigree company, and I think the way stock has shown recovery in last couple of weeks, I think there is a possibility of, you know, upward momentum towards 1200 to 1240 on a short to medium term perspective. But your time horizon should be little higher, not for trading point of view. Or just a disclaimer, this stock I am also holding in my portfolio. So that disclosure I am just giving here. And stop loss 1040 you can hold on, but positional target 1200 to 1240 we can see. Okay, kodiga patience test chestundi kani maybe next quarter result edana ok trigger avutunda chuddam. Tata Technology sambandhichi 1040 stop loss tho hold cheyandi. Markets prarambham ayi పాజిటివ్ ఓపెనింగ్ చూస్తున్నాం 26,010. సో ఒక స్వల్ప పాజిటివ్ ఓపెనింగ్ మాత్రమే, ఎక్కడ పెద్ద మెరుపులేం లేవు. బ్యాంక్ నిఫ్టీ కూడా 20 పాయింట్లు నష్టంతో కనిపిస్తుంది. అలాగే మిడ్ క్యాప్ ఇండెక్స్ పాజిటివ్గా ఉంది, మోర్ అడ్వాన్సెస్ దాన్ డిక్లైన్స్ కనిపిస్తున్నాయి. 1000 స్టాక్స్ లాభాలతో 580 స్టాక్స్ నష్టాలతో. ఐటీ ఇండెక్స్ పాజిటివ్గా ప్రారంభమైంది. విప్రో లాంటి స్టాక్స్ కూడా పెర్ఫామ్ చేస్తున్నాయి. టాటా మోటార్స్ పాజిటివ్గా ఓపెన్ అయింది, సిప్లాట్ పాజిటివ్గా ఓపెన్ అయింది. అండ్ బ్యాంకింగ్ స్టాక్స్లో ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, ఐడిఎఫ్సికి ఐడిఎఫ్సి ఫైనాన్షియల్ స్కీమ్ అనుకుంటాను, అక్కడ ఎన్సిఎల్టీ అప్రూవల్ లభించింది. సో ఆ మెర్జర్ ముందు ఖరారైంది. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్తో కూడా భవిష్యత్ త్వరలో అవుతుందేమో, కరెక్ట్గా నేను ఫాలో కాలేదు. తర్వాత సెన్సెక్స్ కూడా స్వల్ప లాభాలతో మనకు కనిపిస్తుంది. మారుతి సుజుకి ఈజ్ అప్ 140 రూపీస్. శ్రీరామ్ ఫైనాన్స్ అప్ 0.67%. అలాగే మిడ్ క్యాప్స్లో కనుక మనం చూస్తే ట్రెంట్ చాలా స్ట్రాంగ్గా ఓపెన్ అయింది, 3% గెయిన్స్తో ప్రారంభమైంది. ఒక బ్రోకింగ్ కంపెనీ, దీనికి 9000 రూపీస్ టార్గెట్ ప్రైస్ ఇవ్వడం చూస్తున్నాం. వేదాంత పాజిటివ్గా ఓపెన్ అయింది. టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్, ఎన్ఎండిసి స్టీల్, బీఈఎంఎల్, యాప్టస్ వాల్యూ, సోలార్ ఇండస్ట్రీస్, యునైటెడ్ బ్రేవరీస్, ఇలాంటి స్టాక్స్లో మనకు గెయిన్స్ కనిపిస్తున్నాయి. అలాగే ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, పవర్ గ్రిడ్, బజాజ్ ఆటో, ఈ కౌంటర్స్లో లాభాలు కనిపిస్తున్నాయి. సీజీ కన్జ్యూమర్, క్యాంపస్ యాక్టివ్, హీరో మోటోకార్ప్, మణపురం ఫైనాన్స్, కజారా సిరమిక్స్, హోమ్ ఫస్ట్ ఫైనాన్స్, సోలార్ ఇండస్ట్రీస్, ఎల్జీ ఎక్విప్మెంట్స్, ఇవన్నీ కూడా వీక్గా ఓపెన్ అయిన కౌంటర్స్. ఓకే రాజేష్ జీ, ఎనీ ట్రేడింగ్ కాల్ హియర్? I think again real estate space, Godrej Property can be looked at. That stock is looking promising. I think Godrej Property can extend its gain and possible target towards 3450 we can see. Which one? Godrej Property. Godrej Properties, okay. Yeah, so we mentioned yesterday also DLF and Godrej Property. So again I am carrying this stock Godrej Property, and the way stock is showing strength, I think here is a potential for upside target of 3440, 3450. So here one can focus with stop loss of 3310. And Vasanji, we have seen good rally in our 25,950 call option. Now it's moved to 90 rupees to 129 now. And I think Uptown is again on upper circuit. It's trading at 312. So I think both stock ideas worked well in short term also. So those who have bought for trading point of view also, they can get some profits. Another stock, TCS, is also showing good strength. So that stock we have already discussed, so can be keep on their buying list. And one more stock that we like is from capital goods space, that is ABB. That stock is also looking promising. I think during rollover action, I think we can see a good traction in ABB. So capital good is a space where we feel that, you know, some positive rollover action can be there in second half. So ABB can be kept as a on radar. 8400 is our target for next one or two trading session. Stop loss is can be kept as around 8070 stop loss. So ABB 8400 target kosam konukochu. Uptown
అప్పర్ సర్క్యూట్ దగ్గర ఫ్రీజ్ అయింది. సో థ్యాంక్ యూ రాజేష్ జీ ఫర్ ది హప్ టౌన్ కాల్. I just wanted to update you. As we discuss in our workshop over there, long-term breakout, it's almost a 10-year breakout on a monthly, yearly chart. So that's why this stock came on my radar. So that's why I mentioned you in the previous day. So long-term breakout was there. So I thought something is happening on the company's fundamental. That's why stock has managed to give that breakout. వర్క్షాప్లో రికమెండ్ డిస్కస్ చేసినటువంటి స్ట్రాటజీస్లో ఒకటి, లాంగ్ టర్మ్ బ్రేక్అవుట్ని ఏవైతే సాధిస్తున్నాయో అటువంటి కౌంటర్స్ మీద దృష్టి పెట్టండి, అక్కడ తప్పకుండా ఒక కొనుగోళ్లకు అవకాశం ఉంటుందని ఆయన ఇచ్చినటువంటి ఒక సలహా నిన్న హాఫ్ టౌన్కు వర్తించిందట. సో అందుకనే ఈ స్టాక్ చక్కగా మనకు పెర్ఫామ్ చేయటం చూస్తున్నాం. ఓకే, ఇక కొన్ని మెయిల్స్లోకి వెళ్ళిపోదాం. మాధవి లత మెయిల్ పంపించారు. అనంతరాజ్, లారస్ ల్యాబ్స్, ఎస్ఎంఎస్ ఫార్మా, జొమాటో, ఇవన్నీ లాంగ్ టర్మ్ కోసం కొందాం అనుకుంటున్నారు. కుటుంబరావు కొనొచ్చావి? అనంతరాజ్, లారస్, ఎస్ఎంఎస్ ఫార్మా, జొమాటో ఇక్కడ 2 ఇయర్స్ కోసం. అన్ని గుడ్ స్టాక్స్ అండి, బట్ ఓన్లీ థింగ్ ఎంట్రీ పాయింట్ కేర్ఫుల్గా చూసుకోమంట, స్టాగర్డ్గా బయింగ్ చేయమంట. ఎందుకంటే అనంతరాజ్ లాంటిది అనమాట మల్టీ ఇయర్ హై దగ్గర ఉందన్నమాట, కాబట్టి ఎంట్రీ పాయింట్ కేర్ఫుల్గా ఉండాలి. ఎస్ఎంఎస్ కూడా కన్సిస్టెంట్ గా పెరిగి ఇప్పుడు 350 దగ్గర అక్కడ పైన హోవర్ అవుతుంది, కాబట్టి మేబీ ఎంట్రీ పాయింట్. లారస్ డైరెక్ట్లీ దే కెన్ ఎంటర్ ఇమీడియట్లీ కరెంట్ లెవెల్స్ కూడా అనమాట, బట్ ఆల్ ఇన్ ఆల్ ఎంట్రీ పాయింట్ షుడ్ బి ద కీ, స్టాగర్డ్ బైయింగ్ ఈస్ అడ్వైస్డ్. వెంకటేష్ అడుగుతున్నారు, మహారాష్ట్ర స్కూటర్స్, ఇంటర్నేషనల్ కన్వేయర్స్, ఈ రెండు స్టాక్స్ మీడియం టు లాంగ్ టర్మ్ కోసం కొనుక్కోవచ్చా? మహారాష్ట్ర స్కూటర్స్ మోర్ లైక్ ఏ హోల్డింగ్ కంపెనీ అండి, అంతేగాని అందులో ఏమి లేదనమాట, ఎందుకంటే బజాజ్ షేర్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి హోల్డింగ్ కంపెనీ కిందే చూడాలి, కాబట్టి లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేట్ చేస్తుందంటే హోల్డింగ్ కంపెనీస్ ఎట్లా బిహేవ్ చేస్తే అట్లానే బిహేవ్ చేస్తుంది, కాబట్టి డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ గ్రేట్ రిటర్న్స్ అని చెప్పేసి అని మహారాష్ట్ర స్కూటర్స్ లో అయితే అంటాం. ఇంటర్నేషనల్ కన్వేయర్స్ డిపెండింగ్ అపాన్ మైనింగ్ ఇండస్ట్రీ యాక్టివిటీ యాక్ట్ తోట అనమాట, డిమాండ్ పెరగటం కానీ తగ్గటం కానీ దానిపైన ఉంటుంది. అండ్ స్టాక్ కూడా మనం చూసాం చాలా సంవత్సరాల నుంచి ఒక రేంజ్ బౌండ్ స్టాక్ అనమాట, ఎందుకంటే లిక్విడిటీ కూడా కొంచెం తక్కువే ఉంటుంది స్టాక్ లో ఎప్పుడు, ఎందుకంటే యావరేజ్ ట్రేడెడ్ క్వాంటిటీ కూడా అనమాట ఎప్పుడు అబ్జర్వ్ చేస్తే కనుక కపుల్ ఆఫ్ ల్యాక్స్ కంటే కూడా ఎక్కువ ఉండదు, అది కూడా స్ప్లిట్ అయిన తర్వాత వచ్చింది అనమాట. మేబీ యూ కెన్ బై అట్ కరెంట్ లెవెల్స్, బట్ మోడెస్ట్ రిటర్న్స్ వస్తాయి, స్పెక్టాక్యులర్ రిటర్న్స్ రావు. ఓకే, చెన్నై శర్మ గారు లైన్లోకి వచ్చేసారు మెయిల్లో. ఈ అప్ టౌన్ ఏంటి అని, అప్ టౌన్ కాదండి, ఆయన చెప్పింది రాజేష్ పాలయ్య గారు చెప్పింది హబ్ టౌన్, హెచ్యుబి టౌన్, రియల్ ఎస్టేట్ కంపెనీ ఇది, ఎక్కువగా కమర్షియల్ రియల్ ఎస్టేట్ చేస్తూ ఉంటారు వీళ్ళు, రైట్. తర్వాత సింహాద్రి, ఐనాక్స్ ఇండియా హోల్డ్ చేస్తున్నారు 1350లో 200 షేర్స్, వేదాంత 130లో హోల్డ్ చేస్తున్నారు. క్రాంతి గారు, ఐనాక్స్ ఇండియా ఏంటి, హోల్డ్ చేయొచ్చా? హోల్డ్ చేయొచ్చు సార్ లాంగ్ టర్మ్కి. వేదాంత అయితే మళ్ళీ అగైన్ 6th మళ్ళీ బోనస్ డివిడెండ్ రెడీ చేయబోతున్నారు, బోత్ ద స్టాక్స్ హోల్డ్ చేయమని చెప్తాను సుందర్. రెండు స్టాక్స్ కూడా హోల్డ్ చేయొచ్చు. మధు అడుగుతున్నారు, ఓఎన్జీసీ 327లో ఉన్నాయి, యావరేజ్ చేసుకోవచ్చా, క్వార్టర్ రిజల్ట్స్ బాగుండవట ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మరి బాగుండవు అనుకుంటే రిజల్ట్ ఇంకా యావరేజింగ్ ఏంటి, ఇది క్రూడ్ డైరెక్ట్ ప్లే అండి, డైరెక్ట్ ప్లే. క్రూడ్ పెరిగితే ప్రైస్ తగ్గుతుంది, క్రూడ్ తగ్గుతూ ఉంటే పెరుగుతుంది, ఇది రిలేషన్షిప్ ఎక్కువగా. రాజేష్ జీ, ఓఎన్జీసీ హౌ ఇస్ ఇట్ ఆన్ ది చార్ట్స్? So some corrective move we have witnessed in ONGC, and stock is struggling to recover about 20-day moving average, which is placed at around 305. So 305 is the immediate supply zone for the stock. So long term structure is bullish, but on the near term structure, if you are looking for trading point of view, I think you can avoid at this juncture because structure is still weak. But for long term investor, it's opportunity again to buy and accumulate in the decline. I think 285 and 280 is the important support area for long term setup. I think till stock is holding above these level, some pullback action we may witness going forward, and long term target we are projecting towards 350 also for ONGC, but it may take time because it's a low beta stock and it's a heavyweight stock. For trading, avoid it because 305 is the resistance. Once the stock crosses above 305, yeah, that's, then you can look for trading point of view in this stock. ఓకే, జైపాల్ రెడ్డి, దామోదర్ ఇండస్ట్రీస్, నిన్న చదివాను కదా జైపాల్ రెడ్డి ప్రోగ్రామ్ చూడకుండా ఊరికే మెయిల్ పంపించేసి నీ పన్ను చూసుకుంటే ఎలాగా,
ఒకసారి నిన్నటి యూట్యూబ్ ప్రోగ్రామ్ తీసి చదవండి. మళ్ళీ ఇందులో ఎలిగేషన్ ఒకటి, మీరు నా మెయిల్ ఎందుకు చదవటం లేదు అని నిలదీయటం. తర్వాత మనోజ్ఞ 10 లక్షల రూపాయలు షార్ట్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేస్తారు. యాప్టస్ హౌసింగ్ ఫైనాన్స్, శ్రావణ్ కుమార్ అడుగుతున్నారు. 335లో 50 షేర్లు ఉన్నాయి. ఇది సెల్ చేసి బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్కి షిఫ్ట్ కావచ్చా? ఎవరు చెప్తారు? యాప్టస్ హౌసింగ్ నుంచి బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్కి షిఫ్ట్ అవ్వచ్చా? వద్దంటారండి. యాస్ ఆఫ్ నౌ అయితే యాప్టస్ లుక్స్ మచ్ స్ట్రాంగర్ అన్నమాట. బజాజ్ ఫైనాన్స్ మనం చూసాం లిస్టింగ్ అప్పటి నుంచి అనమాట, అట్లా కరెక్ట్ మోడ్లోకి కూడా వస్తుంది ఇప్పుడు. ఎందుకంటే హైప్ అయిపోయింది, లిస్టింగ్ హైప్ అయిపోయింది. అండ్ మనం అనుకున్నట్టు కూడా 120-130 టార్గెట్ లుక్స్ రియలిస్టిక్ అనమాట అందులో. వేరే యాప్టస్ వాల్యూ హౌసింగ్ ఫైనాన్స్ లో స్టిల్ దేర్ ఇస్ పొటెన్షియల్ అని చెప్పేసి అని అంటాను. హోల్డ్ ఆన్ టు యాప్టస్. యోగానంద్ అనంతరాజ్ కొన్నారట లాస్ట్ మంత్ మన సలహా ప్రకారం 590 రూపాయల్లో, ఇప్పుడు 750 సమీపంలో ఉంది. 20% ప్రాఫిట్ ఉన్నారు. ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా? మీకు ఏదైనా డబ్బులు అవసరమైతేనే బుక్ చేసుకోండి, అదర్వైజ్ అనంతరాజ్ లుక్స్ వెరీ స్ట్రాంగ్. రాజేష్ అనంతరాజ్, ఎనీ నియర్ టర్మ్ టార్గెట్స్? సో వసంత్జీ, వి ఆర్ హ్యావింగ్ బుల్లిష్ వ్యూ ఆన్ దిస్ స్టాక్ అండ్ ద వే స్టాక్ హ్యాస్ మూవ్డ్ అప్ ఇన్ లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్. నౌ సమ్ కన్సోలిడేషన్ ఈస్ హ్యాపెనింగ్ ఎట్ హైయర్ లెవెల్, బట్ ఐ థింక్ టిల్ స్టాక్ ఇస్ ట్రేడింగ్ అబౌట్ 670-660 జోన్, లాంగ్ టర్మ్ ట్రెండ్ ఇస్ లైక్లీ టు రిమైన్ ఆన్ ద బుల్లిష్ సైడ్ ఓన్లీ. బై ఆన్ డిప్స్ ఇస్ ద స్ట్రాటజీ. 680-690 ఇస్ ద గుడ్ లెవెల్ టు ఎంటర్ ఇన్ దిస్ స్టాక్. యువర్ స్టాప్ లాస్ షుడ్ బి ప్లేస్ ఎట్ 660. On the higher side, we feel that, you know, this stock has potential to continue upward momentum towards 800 to 840. But it may take time. It's a positional trade. Time పడుతుంది అనంతరాజ్ లో. స్టాప్ లాస్ తో హోల్డ్ చేయండి మీ పొజిషన్. సారీ, 640 రూపీస్ స్టాప్ లాస్ తో. థ్యాంక్ యూ కుటుంబరావు గారు, క్రాంతి గారు, రామకృష్ణ గారు, అలాగే రాజేష్ గారు. ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.